నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ఎం టీవీ, దిస్ ఇస్ రాజమౌళి. ఒక అద్భుతమైన కొటేషన్తో స్టార్ట్ చేద్దాం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ, దీని పూర్తి వివరాలన్నీ నేను ఎండింగ్లో చెప్తాను మీకు. ఎందుకు ఈ మాట అన్నా అన్నది మీరు జాగ్రత్తగా మీరు కూడా ఆలోచించండి. లోపల కమింగ్ టు ది పాయింట్, తెలంగాణ రాజకీయాల్లో చాలా రసవత్తరంగా సాగుతుంది. ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రి గారు తన ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రజలకు అనుగుణంగా పరిపాలనని కొనసాగిస్తున్నాడు, రైట్? సో ఈ ప్రహసనంలోనే ఆయన పాత ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అన్నదాన్ని మొత్తం ప్రజలకు వివరిస్తున్నాడు. ఈ రకంగా పాపం ఎందుకు మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు తన ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం చేయకుండా ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు, దాన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి గారు తన ఒక దుందుడుకు స్వభావంతో, ప్రజలకు మేలు జరిగే ఆలోచన విధానంతో హస్తినకు బయలుదేరారు, అంటే ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఈసారి జనరల్గా ఢిల్లీకి ఎందుకు వెళ్తారు, వాళ్ళ అధిష్టానాన్ని కలవడానికి. అయితే అలా కాదు, ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, సాక్షాత్తు భారత ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఉంది అసలు పాయింట్, ఎందుకు కలవడానికి వెళ్తున్నాడు. జనరల్గా అంటారు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం కర్తవ్యం బాధ్యత కూడా. కానీ లాజిక్ అక్కడ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలవడంలో చాలా పెద్ద ఆంతర్యం ఉంది. ఏంటి ఆంతర్యం? ఏముంది? మాజీ ముఖ్యమంత్రి గారి అవినీతి లీలలు, అక్రమ సంపాదన, వాటి మీదనే చర్చ జరుగుతుంది అని మనకు వచ్చిన ఒక సోర్సెస్ ప్రకారం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అక్కడ ఏం జరిగింది అన్నది కానీ అటు ప్రధానమంత్రి గారు చెప్పరు, ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పరు. కానీ అక్కడ జరగబోతున్నది మాత్రం అదే. ఎందుకు? నిజంగా చెప్పాలంటే కూడా 9.5 సంవత్సరాలలో తెలంగాణని అడ్డంగా నిలువుగా దోసుకున్న కుటుంబం ఏదైనా ఉంది అని అంటే మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం. అల్లుడు, కొడుకు, కూతురు, ఇంకా వందమాదిగలు వాళ్ళందరూ, అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే దోసుకున్నారు, తెలంగాణను సర్వనాశనం చేశారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న మాట ఇది. సో దీనికి ఆయన కంపల్సరీ జైలుకి వెళ్ళాలని చెప్పేసి చాలామంది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది 100% వాస్తవం. కొంతమంది ఉండొచ్చులే ఆయనకు, ఆయన మోచేతి నీళ్ళు తాగిన కొంతమంది చెంచగాళ్ళు, ఇంకా కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడిన సోషల్ మీడియా వాళ్ళు, వాళ్ళు ఎట్లాగో అంటారు, అంటే ఒక 20-30% ఉంటారు. కానీ 80% మంది తెలంగాణ ప్రజలు ఆ కుటుంబం జైలుకి వెళ్ళాలని భావిస్తున్నారు. అందులోపల ఈ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దృఢ నిశ్చయంతో ఉన్నాడు ఆ కుటుంబాన్ని జైలుకి పంపించాలని. కాకపోతే ఏంటంటే సమయం చూడాలి, సందర్భం చూడాలి అని చెప్పేసి వేచి చూస్తున్నాడు. ఆయన వచ్చి నెలకు కూడా కాలేదు, ఈ లోపలనే ఇన్ని ప్లాన్స్ వేస్తున్నాడు అంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఆయన ఒక్కడే తీసుకుంటే సరిపోదు. వాళ్ళని జైలుకు పంపించాలంటే సరైన ఆధారాలు ఉండాలి, వాళ్ళు జైలుకి వెళ్తే మళ్ళీ తిరిగి రావద్దు. ఎందుకంటే న్యాయ వ్యవస్థను మొత్తం డబ్బులతో కొనేసింది ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే చాలా పకడ్బందీ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అది రేవంత్ రెడ్డి గారు ప్లాన్లో ఉన్నారనిపిస్తుంది. అయితే దీని తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్లో పవర్ లేదు. పోనీ పాత కాంగ్రెస్ పార్టీ పాత కాపులా అంటే ఆ రకం కాదు రేవంత్ రెడ్డి. ఒక విజ్ఞతతోని, ఒక అద్భుతమైన ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్న వ్యక్తి. సో ఆయనకు మరి సపోర్ట్ ఎవరు కావాలి? కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి. అక్కడ ఉన్న ఆయన మరి మామూలు వ్యక్తి? ఆయన మహామేధావి, మహా అద్భుతమైన వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు సైతం దారబడడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఈయన వెళ్ళి కలిసి మరి ఈయన అవినీతి లీలలను ఆయన ముందుంచి వాళ్ళకు తెలియదని కాదు, వాళ్ళ దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఏంటి అన్నది ప్లాన్లో జరుగుతుంది అని చెప్పేసి మనకు వస్తున్న వార్తలు. సో ఇప్పుడు ఆయన వెళ్ళింది అందుకే, ఆయనతో పర్మిషన్ తీసుకోవడం అందుకే. సో అయితే ఇక్కడ ఇంకొక లిటిగేషన్ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి దాదాపు ఒక 5 నెలల. మరి 5 నెలల లోపల అరెస్ట్ చేస్తారా, 5 నెలల తర్వాత అరెస్ట్ చేస్తారా, ఇది అక్కడ ఉన్న పాయింట్. ఒకవేళ 5 నెలల లోపల అరెస్ట్ చేస్తే ఏమైనా ఆ కుటుంబానికి మేలు జరుగుతుందా, అదొక పాయింట్. రెండో పాయింట్, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కనుక ఈ లోకల్ పోలీసు వాళ్ళతో కేసులు పెట్టించేసేసి సిబిఐ ఇది సిఐడి వాళ్ళతో కనుక అరెస్ట్ చేయిస్తే మరి కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందా? ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొని
అక్కడ వాళ్ళ సలహా తీసుకుని ఆ సిబిఐ ఆ ఈడీ వాళ్ళతో కనుక ఆలోచన అరెస్ట్ చేస్తే మరిది బీజేపీకి లాభం జరుగుతుందా? ఇక ఇన్ని రకాల ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఇవన్నీ కోరుకోవడం లేదు. నువ్వు సెంట్రలా స్టేటా అదా ఇదా మాకు అనవసరం పై. వాళ్ళు మాత్రం జైలుకి వెళ్ళాలి, చిప్పకూడు తినాలి, వాళ్ళు తిన్న సొమ్ము మొత్తం కక్కించాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది వాళ్ళ పల్లెలలో, తెలంగాణ ప్రజలలో. అది వాళ్ళకి అర్థం కావడం లేదు. సో ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రజలు విజ్ఞులు, వాళ్ళని అద్భుతమైన రీతిలో ఓడగొట్టినారు. ఆ ఓడగొట్టిన ఫలితం రేవంత్ రెడ్డికి దక్కింది. ఆ రేవంత్ రెడ్డికి దక్కిన పదవిని తను మాత్రం ఆ కుటుంబం అవినీతిని ఎండగట్టి ప్రజల ముందు దోషిగా నిలబెడితే మాత్రమే రేవంత్ రెడ్డికి నెక్స్ట్ అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు రేవంత్ రెడ్డిని కూడా శంకరగిరి మాన్యాలు పట్టించే హక్కు ప్రజలకు ఉంది, వాళ్ళు చేస్తారు కూడా. సో ఇన్ని రకాలుగా ఆలోచించి మరి రేవంత్ రెడ్డి విజ్ఞతతో ప్రవర్తించి నరేంద్ర మోడీ గారి సలహా తీసుకొని ఆయన కనుసన్నల్లో ముందుకెళ్తూ ఈ ఫ్యామిలీని లోపలిస్తారా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకొక్కడ ఇక్కడ ఉదాహరణ ఉంది, ఆ జగన్ కూడా అట్లనే చేసిన. అక్కడ చంద్రబాబు నాయుడు జైల్లో వేయడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారాలు అందించినది జగమెరిగిన సత్యం. అదేవిధంగా అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా ఆయన అవలంబిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఆయన ఏం తక్కువ ఉన్నాడు కాదు. ఇప్పటివరకు ఆయన పదవీ స్వీకారాన్ని చేయలేదనంటే మీరు ఆలోచించండి, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదంటే మీరు ఆలోచించండి, ఎన్ని నక్క జిత్తులు వేస్తాడో, ఎన్ని డ్రామాలు వేస్తాడో, ఎన్ని యాక్టింగ్లు వేస్తాడో ఆలోచించండి. ఒక చిన్న జారి పడ్డందుకే 6-7 వారాలు జైలు హాస్పిటల్ ఉండాలన్న వ్యక్తి వారం రోజులకి ఇంటికి తిరిగి వచ్చి ఇప్పుడు మళ్ళీ రెస్ట్ తీసుకుంటున్నాడంటే ప్లీజ్ థింక్ అబౌట్ దిస్ పాయింట్. ఎనీహౌ ఈ నక్క జిత్తులన్నింటినీ తుంగలో దొక్కడానికి ఇటు రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు. సో ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు, నేను చెప్పను పేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరాయా విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. అంటే అందరూ నికృష్టపు మానవ జన్మ ఎత్తరు, కొంతమంది అవతార పురుషులు ఉంటారు. ఆ అవతారం ఎత్తిన తర్వాత సర్వజనుల్ని రక్షించే బాధ్యత తీసుకుంటారు. భారతదేశాన్ని రక్షించే వ్యక్తి ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం. జై తెలంగాణ, జై భారత్, నమస్తే.